అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ. నేను మీకు తెలుసు పబ్లిసిటీ డిజైనర్గా, కానీ నేను ఈ పబ్లిసిటీ డిజైనర్ అవడానికి కారణాలు ఎవరో మీకు తెలియదు. ఇటువంటి సందర్భంలో చెప్పాల్సి వస్తుందని నేను అనుకోలేదు. నేను బేసిక్గా విజయవాడ నుంచి వచ్చానండి. ధర్మారావు గారు రైల్వే ఎంప్లాయీ, విజయవాడ ధర్మారావు గారును బిఆర్ఎస్ గారు ఫ్రెండ్స్. వారి ప్రోత్సాహంతో నేను పిఏ రంగ గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు బిఆర్ఎస్ గారు అప్పుడే సూపరేట్ పెట్టాలన్న ఆలోచనతో ఉన్నారు. మనం సూపరేట్ మ్యాగజైన్ పెడుతున్నాము, పెద్ద లెవెల్లో హిందీ స్క్రీన్ సైజు పెడుతున్నాము, మంచి డిజైనర్ కావాలదని చెప్పేసి విజయవాడలో మంచి కవర్ పేజీ చేసే విధంగా ఒక డిజైనర్ కావాలని ఎదుగుతున్న టైంలో నేను పిఏ రంగ గారి దగ్గర చేస్తూ నేను సార్గా పరిచయం అయ్యాను. విజయవాడ నుంచి నన్ను తీసుకొచ్చారు. వారింట్లో పెట్టుకొని వారింట్లోనే భోజనాలు అవి అరేంజ్ చేస్తూ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారండి. ఆ టైంలో మన శివ వీళ్ళంతా చాలా చిన్నపిల్లలు, అది నా ఒళ్ళో కూర్చొని ఆడుకునేవాళ్ళు. ఇవాళ రోజున మా రాజుగారు లేని టైంలో మా రాజుగారు స్థానాన్ని ఎవరో భర్తీ చేస్తారు, మా పొజిషన్ ఏంటి, మేమేంటి అని ఆలోచించే టైంలో మా శివ మాకు మంచి ధైర్యాన్ని ఇచ్చాడు. రాజుగారు లేకపోయినా ఆయన స్థానంలో మేమున్నాము, నేనున్నానని మా అంటే మేము ఆ సంస్థలో నుంచి వచ్చిన మాలాంటి వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని నింపాడు. నాకు చాలా గర్వంగా ఉంది. అసలు ఈ ప్రథమ వర్ధంతి ఈ రేంజ్లో జరుగుతుందని నేను కళ్ళ కూడా ఊహించలేదండి. నేను 2 డేస్ బ్యాక్ ఇలాగా అంటే సడన్గా చెప్పారు, ఒక్కసారి నేను షాక్ అయ్యాను. సో ఈ విధంగా ఇంత పెద్ద భారీ ఎత్తున జరగడం, ఈ మీడియా మిత్రులందరినీ ఒకసారి కలుసుకోవడం, ఇదంతా మా రాజుగారికి చాలా హ్యాపీగా ఉంటుంది ఇదంతాను. ఎందుకంటే ఎవరిని పిలిచినా పిలవకపోయినా మీడియా మిత్రులతో ఉండడం అనేది, మమేకం అవడం అనేది రాజుగారికి చాలా ఆనందం. సో అందువల్ల మా అది గమనించి మన శివ ఈ రేంజ్లో ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఎమోషనల్ డే ఆఫ్ ఎమోషన్. డాడీ కోసం వచ్చిన జర్నలిస్టులందరికీ, సినిమా ఇండస్ట్రీ పెద్దలందరికీ కృతజ్ఞతలు. వర్క్స్ వల్ల రాకుండా ఆగిపోయిన వాళ్ళు డాడీ గురించి ఆలోచిస్తూనే ఉంటారని నేను నమ్ముతున్నాను. అందరికీ థ్యాంక్స్.